ఇంకో 1/2 గంటలో ఇది కూడా అయిపోతుంది, 7:30 అయిపోతుంది కదా, ఇంకా పిల్లలకు భోజనాలు పెట్టేస్తాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు సాయంత్రం ఏంటంటే పిల్లలు అది వచ్చారు కదా, సెలవులు కదా, ఇంకా మంచిగా నాకు ఇది కావాలత్తా అని చెప్పేసి అన్నారు. అయితే అది ఏంటి అనేది చెప్తాను మీకు. ముందు దానికన్నా ముందు ఈ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను గ్రీన్ చిల్లీ చేద్దామని రెడీ అవుతుంది అనమాట, తండూరి, గ్రీన్ చిల్లీ తండూరి చేసుకుందామని. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, వీటిని మూడు మిక్స్ చేసేసి మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేనైతే అది మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, అయితే ముందుగా ఇవి కేజీ కోళ్ళేనండి, పెద్ద ఎక్కువ కాదన్నమాట. బాగా హెవీ అయితే మనం కొంచెం వేగడానికి అది టైం పడుతుంది. ఇదిగోండి ఇలా కట్ చేయాలన్నమాట. మనం ఎంత బాగా కట్ చేస్తే లోపలికి అంత బాగా మసాలా వెళ్తుంది అన్నమాట. ఈ చాక్ మట్టుకి బెలే ఉపయోగపడిందండి నిజంగానే. ఇక్కడ కూడా ఇలా జాయింట్ల దగ్గర మనం బాగా కట్ చేస్తే రసం అనేది మొత్తం అన్నిటికీ వెళ్తుంది. ఈ రెక్క ముక్కల దగ్గర అది కట్ చేస్తాం కదా, ఇక్కడ నేను మొత్తం అంతా ఇలా చేసేసి ఈ కోడిని రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా అన్ని కోళ్ళు చేసేసి చూపిస్తాను. మూడు కోళ్ళు ఒక్కొక్క రకం అన్నమాట. నేను గ్రీన్ చట్నీ చేస్తున్నాను కదా, పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అది 3 స్పూన్లు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకోటి కొద్దిగా 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే టేస్టీ సాల్ట్, మీకు కనబడుతుందా ఇది, అలాగే పింక్ సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నాను. మనం చికెన్ మసాలా పొడి కానీ ఏదైనా తీసుకోండి, తండూరి మసాలా పొడి కూడా ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు దీని ప్లేస్లో. నేనైతే నేను ఇంట్లో చేసుకున్న మసాలా పొడి అయితే తీసుకున్నాను అనమాట, 2 స్పూన్లు తీసుకున్నాను. ఎంత కలితే అంత, నేను 2 స్పూన్లు వేసాను 3 స్పూన్లు వేసాను తెలీదు, ఇప్పుడు వేసాను కదా అంత అయితే తీసుకోండి. మామూలు సాల్ట్ కూడా కొద్దిగా, అలాగే పసుపు అండి, ఇది మనం ఆడించి పెట్టుకున్న పసుపు. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కాబట్టి బాగా వేసామన్న పేరుకే వేసాను. నిమ్మరసం 1 స్పూన్ వేసాను, 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేద్దాం. వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు, పెరుగుని 1 క్లాత్లో వడ పోసేసి పక్కన పెట్టుకున్న పెరుగు 1 స్పూన్. వీటిని బాగా మిక్స్ చేద్దాం. నాకైతే సరదా అండి ఇలా రకరకాలుగా చేసి పిల్లలకు పెడుతూ ఉంటే, చాలా ఇష్టం అంట నాకు, వాళ్ళు బాగుంది బాగుంది తింటారు కదా. అయితే ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు అది వచ్చారు కదా, 1 స్పూన్ నూనె అంతే అండి, లిటిల్ బిట్ షుగర్ అన్నమాట, ఎక్కువ వేయలేదు. అంటే మన టేస్ట్ని అన్నిటిని ఇందులో మనం ఏదైతే వేసామో అవన్నీ కవర్ చేస్తుంది అన్నమాట, అందుకని షుగర్ అనేది వేస్తాయి అన్నమాట. టేస్ట్ గ్రేవీ కూడా ఇలా మనం ఉప్పు చూసుకుంటే సరిపోతుందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట మనకి. నేనా ఏ కోడికి పెట్టమంటే ఆ కోడికి పెడతా, దాన్ని పెట్టినా ముట్టుకుంటున్నాం మరి నాన్ వెజ్. ఇప్పుడు ఈ కోడికి పెడుతున్నానండి, దీని కోరిక ఈ కోడికి పెట్టమంటుంది. మనం ఈ గ్రేవీ కలుపుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా మనం, మా ఇంట్లో చాలా హడావుడిగా ఉందండి, డైలీ 12 అయిపోతుంది, ఏం చేస్తున్నాం ఈ 12 దాకా అనుకుంటున్నారా, హౌస్ హీల్ అండి, హౌస్ హీల్ ఆడుతున్నాం. నిన్న అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సాయంత్రానికి సరిపడగా ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మ్యాగీ అది తెచ్చుకుని మ్యాగీ కూడా చేసుకున్నారు. మ్యాగీ తినేసి ఇంకా ఐస్ క్రీమ్ తెప్పించుకున్నారు, ఐస్ క్రీమ్ తినేసి ఇంకా హౌస్ హీల్ ఆడుతూ కూర్చున్నారన్నమాట. చూసారండి ఇలా కోడికి మొత్తం పట్టించేసుకోవాలన్నమాట లోపలికి, ఇదంతా గ్రేవీ అంతనే మంచి రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదిగోండి సేమ్ అదే ప్రాసెస్లో పెరుగు వేసేసుకున్నాను, అలాగే చికెన్ మసాలా పొడి వేసేసుకున్నాను, టేస్టీ సాల్ట్ తెలుసు కదా మీకు, అది కొంచెం వేసాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను. మనకి ఇప్పుడు కారం, ఇది రెడ్ కలర్లో ఉంటుందండి, కారం కొంచెం ఎక్కువ వేస్తానమాట, స్పైసీగా తింటారు కదా ఇష్టంగా. ఇది ఇలాగా, అదేమో ఇందాక గ్రీన్ చిల్లీది, ఇదేమో ఇది ఇలాగా రెండు స్పూన్లు వేస్తానండి. నిమ్మరసం అయితే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ పింక్ సాల్ట్ అండి, అలాగే మామూలు సాల్ట్ కూడా, ఇందులో కొద్దిగా ఆయిల్ అండి, ఆయిల్ వేసాను. మీరు గరం మసాలా బయట తండూరిది దొరుకుతుంది, మీకు అది నచ్చితే సరే, నాకైతే నచ్చదన్నమాట ఆ ఫ్లేవర్, నేను ఇంట్లోనే చేసుకుంటాను మామూలుగా మసాలా కింద. మీరు కూడా అలాగే చేసుకోండి, లేదంటే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకొని చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకో కోడికి పట్టించేయడమే, ఇదిగోండి కోడి అండి, కోడికి మొత్తం ఇలాగే ఆ కోడికి అప్లై చేసినట్టు ఈ కోడికి కూడా అప్లై చేసేస్తాను. సేమ్ ఇంగ్రీడియంట్సే, శనగపిండి ఎక్స్ట్రా వేసుకున్నాను, ఎల్లో కలర్ వేసాను అనమాట, అలాగే నిమ్మరసం, దీన్ని బాగా కలిపేద్దాం. ఈ పేస్ట్ని శనగపిండి అన్నీ వేసాం కదా, ఇది బాగా కలిపేసి ఎల్లో కలర్లోకి వచ్చేలా చేసి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని, డిఫరెంట్ కలర్స్గా ఇష్టపడతారని నేను చూపిస్తున్నానండి. ఇదిగండి మొత్తం మీద మీకు చూపించేశాను కదా, ఇలా రెడీ చేసి పెట్టిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్లో పెట్టేస్తే గడ్డగడొస్తుంది కాబట్టి సెకండ్ డోర్లో పెట్టుకోండి, కరెక్ట్గా కూలింగ్ ఎక్కేలాగా స్లోగా దానికి అన్నీ పట్టేస్తాయమాట, ఉప్పు కారం మనకి పులుపు పిండం కదా అది కూడాని. ఇప్పుడు వీటిని మనం సాయంత్రం ఏం చేస్తానన్నది నాకు కామెంట్లో చెప్పండి, ఈలోగా మీకు తెలిసిపోతుంది లేండి తమిళల్లో నేను సాయంత్రం ఏం చేస్తానన్నది మీకు చెప్తాను. ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, పెట్టేసి మీకు సాయంత్రం చూపిస్తాను వీటిని. ఇదిగండి టీ టైం అయింది, టీ టైం అంటే ఇంకా ఏ మధ్యాహ్నం మూడింటికి అనొచ్చు, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు, ఐదు అయింది, ఎక్కడ ఈ సమ్మర్లో అంతే కదా ఈ ఎండాకాలం. ఇదిగోండి మా సైన్యం అయితే వచ్చేసింది అనమాట వీళ్ళ కోసం అండి. ఈ బాబిక్యూ ఎందుకు ఈ పండుగ కట్టుకుని ఈ రోజు చేస్తున్నానంటే 31st చేయాలన్నమాట, వాళ్ళని పిలిచి ఆ టైంలో కుదరలేదు. ఇప్పుడు ఇంకా ముందు అంటిచ్చే తర్వాత బుగ్గర్థం బెటర్ అనుకుంటున్నాను. ఆహా లేదు లే పెట్టేద్దాం, ఇలా పెట్టేస్తే వీటి మీద ఈ కింద వాటి మీద నెయ్యి లాంటిది ఏదైనా ఆవునెయ్యి లాంటిది ఏదో కొంచెం వేసామనుకో అంటుకుంటది కదా త్వరగా, కిసనాలు అవి వేయకూడదు కాబట్టి నూనె అది వేస్తే గమ్మున అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ పీచు వేసాం కదా అంటుకుంటది. ఇప్పుడు వాళ్ళ కోసం పెడదాం, ఇది ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే ఒక్కోటి ఒక్కటి కలుపుదాము, సెక ఎక్కువైపోతే మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతాయి మస్ కింద, లైట్ గానే ఉండాలి. ఏ సాయి సరే అమ్మా స్టార్ట్ చేసేసాం, స్టార్ట్ చేస్తారని అడుగుతుంది, అది తర్వాత కనపడుతానంది, ఈసారి అయితే తను కనపడలేదు. ఇదిగోండి ఇంకా ఉన్నారు లోన, వస్తారన్నమాట సైన్యం. వీళ్ళైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, వీళ్ళు వైజాగ్ మాట. హాయ్ చెప్పు. నా సబ్స్క్రైబర్ అండి, వైజాగ్ వచ్చారన్నమాట రీసెంట్ గా, బెంగళూరు నుంచి వైజాగ్ షిఫ్ట్ అయ్యారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, సుశీల్ గారు అంటాను కదా వాళ్ళ మనవడు అన్నమాట. ఇంకా రండి. ఏరే సిరి టీ చల్లారిపోతుంది, ఇంకెప్పుడు తాగుతారే మీరు? ఈ లోపల వెలిగించేయమ్మా టైం పడుతుంది కదా వెలగడానికి. అవును ఇవన్నీ ఆరిక, మా వాళ్ళకి ఎంత కంగారుగా ఉందో, వీళ్ళకైతే మరీ నీ పొయ్యి ఎలా అంటించాలా అని చెప్పేసి నేను బయట ప్యాకెట్ ఒకటి తెప్పించి ఇలాగా వెలిగిస్తున్నానండి, చూద్దాం వినాయకుని తలుచుకొని చేసుకోవాలి. ఏ మాట్లాడి మాట్లాడకండి, ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఇది వెలగడానికి అయితే టైం పడుతుందండి. ఇంకా దీని గురించి మీరు చెప్పండి, వెలిగించడం ఎంత త్వరగా వెలిగించాలంటే ఎలా వెలిగించాలనో చెప్పండి, కిరసనాలు ఏదైతే కాకుండా చెప్పండి, ఏదైనా కామెంట్ లో పెట్టండి నాకు. పొయ్యి వెలిగించే తిప్పలు చూడండి విజయ్ గారు, ఎంత అవసరమా మీకు అని అనొచ్చు, పిల్లలు సరదా అండి, అదిగోండి వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు అక్కడ.
ఇలా ఇసిరితేనంటే వాళ్ళకి గాలేస్తుందంట. శీతాకాలం ఉంటుందండి, ఇలా కాల్చుకుని వెచ్చవెచ్చగా అలా హాట్గా తింటే అది కారం కారంగా బెల్లె ఉంటుంది వేడివేడిగా. సూపర్ మాట. ఇంకా నేను ఎప్పుడు అలాగా లాస్ట్ ఇయర్ చేశానేమో, మళ్ళీ ఇప్పుడు ఇదిగో పిల్లల కోసం ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేయడం కాదు అంటే కోన్ ట్రై చేయడం ఫస్ట్ టైం. ఇలాగా చికెన్ కాల్చడం అవి మామూలే. ఏ అదిగోరా సెక వస్తుంది. ఒక బొగ్గు మట్టికి అప్పుడంతే పొయ్యి మీద వెలిగించేసి కొద్దిగా పెట్టాము, అలాగే పెడదాం. ఈ లోపల ఇసురండి అమ్మ. ఒకడు కొద్దిగా నిప్పు రాసుకునేసే పెట్టక్కని రాసుకుంటుంది. అదే మీరు ఇక్కడికుంటే లేరా సరదా చూడండి. వెళ్ళి నిజంగా అరిటాకులు ఎంత పెద్ద పెద్ద ఆకులతోటి ఎలా తెచ్చేస్తున్నారో. సరిపోతాయా అంత పెద్ద ఆకులు? అదిగోండి మా కుస్తీ పట్టు పొయ్యి అంటుకునే దాకా ఓ పావుగంట సేపు మాకు పని ఉంటుంది. ఆ తర్వాత మామూలే. ఇంకా అంటుకుందంటే ఒకసారి ఆరిపోదు, కానీ ఈజీ అని ఏం కాదు, కానీ కొంచెం టైం పడుద్ది బొగ్గులు అంటుకోవడానికి. ఇంకా సులువుగా ఏదైనా చెప్పండి మాకు. కృష్ణా నది వేసింది అయితే కృష్ణా కొంపు వస్తుంది కాబట్టి నేను అది కూడా అంత ఇష్టపడను. మీరు ఏం చేస్తున్నారు? అన్నయ్యకి వెళ్ళి సాయం చేయండి. అదికల్ మంచి బిజీగా ఉన్నారు ఫుల్ గాని. ఏ జాతర మొత్తం మీద మంట అయితే వెలిగించామండి. ఇంకా ఒక్కసారి అంటుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోతే, ఇంక ఈ బొగ్గులు కొంచెం నిప్పు రాసుకుంటే ఇంకా సరిపోతుంది. ఏరా మీరు వైజాగ్ కదా, బొంగులో చికెన్ అది తిన్నారా మీరు? బొంగులో చికెన్ తిన్నావా? మరి ఇది నిప్పుల మీద కాల్చిది ఏమంటారు వాటిని మనం? మర్చిపోయి టిక్కేసి కాదు మనం ఊసలు గుచ్చుతాం కదా చికెన్ పీసెస్, టిక్కేస్ తిన్నావా? సరే ఇప్పుడు నువ్వు అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ ఒకలా ఉందో లేదో చెప్పాలి. అది బాగుందో ఇది బాగుందో ఓకేనా? చెరీ నువ్వు నువ్వు తిన్నావా? అసలు ఎప్పుడు ట్రై చేయలేదా? అసలు తినలేదు ఎప్పుడు? ఏ రావుల పని స్టార్ట్ చేశారు రా స్ట్రీట్ ఫుడ్ లోని. ఇదేండి ఇంకా మావా వాళ్ళ డిస్కషన్ ఆల్రెడీ ఇది అయితే అవుతుంది. ఇది మొత్తం అయిన తర్వాత బొగ్గులన్నీ పేర్చేసి ఇంకా మనం తెచ్చుకున్న కోళ్ళని అయితే కాల్చేద్దాము. ప్రజెంట్ అయితే అది ఇంకా మంట ఆరిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నువ్వు ఏం తింటావు? ఓన్లీ ఏం తింటావు? ఎక్కువ చికెన్. చికెన్? ఫిష్? ఫిష్ ఎక్కువ తిన్నా. చెరీ నువ్వు? అన్ని అన్నీనా? మా ఊడే ఒక మాట అయిపోయింది అంత. పొదుపు మాటలు పొదుపు కదమ్మా. అందరు మనకులా ఎలా మాట్లాడుతున్నారు? ఇదే శీతాకాలం అయితే ఉంటుందండి. చలి కాసుకుంటూ దగ్గరికంటే వచ్చేస్తారు. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం దూరం చోట్ల తడిచిపోతుందని అందరు దూరంగా ఉన్నారు. ఒరే మీ మాటలు మీయేనా? మనం వీడియో తీస్తున్నాం. చాలా వేడి ఉంటది ఇప్పుడు. ఇవి పెద్ద బొగ్గులు కదండి, సెక ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు చిప్పలు బాగా అంటుకున్నాయి కాబట్టి దాస్తూ ఉంటానండి. ఎప్పుడప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా పచ్చళ్ళు కదని. నా మాట నాదే వాళ్ళ పని వాళ్ళదే. జ్యోతి అక్క చూస్తూ ఉంటది. జ్యోతి చెప్పు నువ్వు కామెంట్ లోని, నీ కొడుకు చూడు ఏం చెప్తున్నాడో. సెక ఎక్కువగానే ఉంది. చూద్దామండి ఇది ఇంకా ఇంకొంచెం అయిన తర్వాత ఉడికొచ్చేస్తుంది. మరి వేడి, మరి మీరు శీతాకాలం దొరకరు కదా, స్కూల్లో అయి ఉంటాయి. హారిక ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తెచ్చి. నేను చెప్పగానే అంతే చెప్తున్నారు. ఓహో రండి. ఇక్కడ పెట్టండి. వీళ్ళకి జూన్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఎందుకమ్మా అంతకా ఉండండి ఒకసారి పెట్టి చూద్దాం. ముందు అది ఎల్లోరా రెడ్కి ఎంతమంది ఓటింగ్? అయితే ఎల్లో ఎల్లో అయితే ఓకే. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. మీకు స్కూల్ తీసి స్టార్టింగ్ లోనే నేను
పెడితేనే బాగా మనకి కాలుతదమ్మా. అటు ఇటు తిప్పడానికి ఈజీగా ఉంటది. వేడి ఎక్కువ ఇదిగో ఇదో ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ఆగపోతే చూద్దాం. పొల్లోడు పెట్టేయండి, ఎనక పొల్ల ఉంటే అది మధ్యలో పెట్టేస్తే కరెక్ట్ గా రింగ్ ఓడకుండా అలా ఉంటది. అది కావాలి కదా. జాయింట్ ఓపెన్ అవుతుంది అయితే పర్వాలేదు. నేను వెళ్ళిపోతున్నాను, జంప్ అండి. చూసారా మీరు స్టార్టింగ్ తీసింటారా, నేను మెండపేట వెళ్ళి మరీ తెచ్చుకున్నాను. ఇక్కడ దొరుకుతాయేమో నాకు తెలియదు కానీ అయ్యయ్యో ముక్కు ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడే కాదు ఇంకా రెండు కోళ్ళు కాల్చాలి, అప్పుడు దాకా అదే ఓపిక్ గా నేను నేనని కాల్చాను. ఒక మసిగొడ్డ తీసా తిప్పుతాను, పట్టుకోండి మసిగొడ్డ. అంతే ఆరెంజ్ కాదు, రెడ్ రెడ్ మాది. మీకు ఆరెంజ్ రెడ్ ఇది రెడ్ ఏ ఎల్లో సేమ్ కలర్స్ వేర్ అంతే. ఇది గ్రీన్, గ్రీన్ ఇంకా బాగుంది. ఒక్క నిమిషం ఆగుదాం, ఒకసారి వెనక్కి తిప్పుదాం మళ్ళీని. వావ్ అదిరిపోయింది, ఇద్దరు బాగానే చేశారు కదా. జాగ్రత్త అమ్మా. నాకు మా ఇద్దరికి ఓకే. ఇదిగోండి ఇలాగ ఆయిల్ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తే కొంచెం బాగా కాలుతుందన్నమాట. చూసారా అప్పుడే స్టార్ట్ అయిపోయింది, త్వరగానే అయిపోతుందండి. ఇది సెక ఎక్కువగా ఉంది కదా సాయి, చిప్పలు బాగానే పని అయినాయి. బొగ్గులతో పాటు చిప్పలు కూడా బాగానే పని. ఏడు కళ్ళు మూసుకుని ఆ ఇసుంకర చూడండి ఒకసారి. ఇంక సరిపోయిందా, ఇంకా రెండు మూడు ముక్కలు చేస్తే సరిపోదు మన పని ఇసుంకరికి. ఆ తిప్పుదాంలే తర్వాత. కానీ ప్రతి సంవత్సరం అండి, అంటే నేను మామూలుగా ఎప్పుడైనా చికెన్ కాలుస్తూ ఉంటాను, నేనే ఉంటాను పోయి దగ్గర, నేనే చేయాలి. ఈసారి ఇదిగోండి వీళ్ళందరూ బాగానే కాలుస్తున్నారు వచ్చి. స్కూల్ తీసేస్తున్నారు కదా, ఇంకా పార్టీ ఇచ్చేస్తున్నా అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో పది రోజులు, ఇంకొక వారం రోజుల స్కూల్ తీయడానికి. జూన్ 12 తీస్తారు. ఒరే తాడు పీకే, తాడు తీసే అమ్మా. బాగుంది, చాలా దావత చేస్తుందండి, అందుకని నీళ్ళు తాగమాట వేడికి. ఇది కొంచెం చూడండి అవుతుంది అన్నమాట. ఇదిగోండి మొత్తం కోడ్ అయిపోయింది. ఫైవా సిక్సా, సిక్స్ ఏమోరా. ఆడిచ్చి కొట్టేశారంట బిట్టుని, అది నైట్ మొరుగుతూ ఉంటది కదా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు భయపడి కొట్టినట్టున్నారు దాన్ని. అందుకే అందుకనే ఉండు కాలనే ఒక పక్క సైడ్ కాలే. మరి మనం ఉడికితేనే తినగలం, లేకపోతే కంగారు పడకండి. ఒక్క ఫైవ్ ఆవుడుపాలను పెట్టారు కదా. ఇదిగోండి ఓపుకు తక్కువైపోయింది మా వాళ్ళకి, ఇంకా రిక్వెస్ట్ అయిపోయింది. బ్లాక్ మెయిల్ లోకి వచ్చారన్నమాట, బ్లాక్ మెయిల్ కూడా కాదు బెదిరింపుల్లో వచ్చారు. ఎప్పుడవుతుంది నాకు ఎప్పుడు పెడతారని చెప్పేసి. ఇదిగోండి ఈ రెండు బాగా సహర్షం మరీని కోడైతే రెడీ అయిపోయిందండి. మనకి ఇది కూడా అయిపోయిందండి, గ్రీన్ చిల్లీ చికెన్ అయితే అయిపోయింది. దీన్ని కూడా తీసేద్దాము, పక్కన ప్లేట్లో పెడతాను.
నెక్స్ట్ ఈ కోడ్ కూడా పెట్టేద్దాం రెడ్ ది. ఇప్పుడు 7 అయిందండి, ఇంకా ఇంకో అరగంటలో ఇది కూడా అయిపోతుంది, 7:30 అయిపోతుంది కదా, ఇంకా పిల్లలకు భోజనాలు పెట్టేస్తాను. వీళ్ళనైతే నేను కాయలో పోతున్నాను, ఈ సువాసన గంట క్యారమ్ సాడితో కూడా వచ్చేసారు, ఇంకా వడ్డించేస్తానండి, మనం ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాం. డైనింగ్ టేబుల్ మీరు చూడండి, అదే ఏం చేస్తున్నారు చూడండి ఆటలు. ఇదేమైనా ఎండాక శీతాకాలమా వెచ్చగా కాసుకోవడానికి? వాళ్ళకైతే ఆకలి చేస్తుందంటండి, 8 అయిపోయింది. రండి రా, ఇంకా సహర్ష రండి, చెర్రీ సాయి విడిదెత్తున్నారు కదా చిన్నాడు, రండి. చూసారా నేను ఆడవాళ్ళు, మీ ఆడవాళ్ళు మీ కంగారులో నాకు మరీ మర్చిపోతున్నాను. అసలు ఈ బుడ్డగాళ్ళు అయితే అసలు ఆగలేదండి, వాసన నచ్చేసినట్టుంది. చాక్ తీసుకొస్తాను, కూర్చోండి రా ఈ లోపల. మీరు మూడిట్లకి వచ్చిందా? ఓ గ్లాస్ అలా పెట్టేసి అన్నయ్యకి. ఫస్ట్ నువ్వేం కలర్ అన్నావు? ఎల్లో. ఓకే, యా పెట్టేస్తున్నాను. నీకు గ్రీనా? రెడ్ అన్నా. పోన్లే, వాడికి నచ్చింది తిన్నవరా, ఎవరికి నచ్చింది అందులో. ఓకేనా? నీకు రెడ్ రెడ్డా? రెడ్ ఇంకా కట్టుకుంది. కారం నీకు అరగా. నేను లాస్ట్ లో సెలెక్ట్ చేసుకున్నా, కన్ఫ్యూజ్ అవుతున్నాను. అన్ని బాగున్నప్పుడు మనకి ఏది తినాలో కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది. గ్రీన్ అయితే సూపర్ ఉంటదా చూద్దాం, బాగుంటది, క్రిస్పీగా ఉందా? నువ్వు టేస్ట్ చేస్తావా? ఏ ఆగండి, మీరు అందులోకి గ్రీన్ చట్నీ చేశాను, బాగుంటుంది, నంచుకుంటారా? దీని గ్రీన్ కాదు, మైనీస్ కావాలా? ఓకే చూడైతే, ఇది బాగా టైట్ అయిపోయింది, చేశానండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ కూడా ఉంది సాయి, నువ్వు వేసుకుంటారు? గ్రీనా, గ్రీన్ చట్నీ అయినా? గ్రీన్ చట్నీ బాగుంటుంది సిరి. గ్రీన్ చట్నీ కుక్ అయిందా బాగానే? కొంచెం టైం పట్టిందిలేండి, 3 అవర్స్ అయితే పట్టిందండి. 4 గంటలకి స్టార్ట్ చేసాం, 1 గంట సేపు ఏమో ఆ నిప్పులు రాయడం సరిపోయింది. సూపర్. సాంబార్ అయినా? సాంబార్ రైస్లోకి. ఇది క్లీన్ చేసేసుకోండి, అంటే నంచుకుని తినేయండి, లేదంటే వేస్ట్ ప్లేట్లో పెడతారా? వేస్ట్ ప్లేట్ తీసుకొస్తాను. సాంబారు ఇంకా తినే పనిలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేనేమో ఏదో బంతిలోని ఎవరో చెప్పినట్టు పెరుగు పెరుగు అన్నట్టు సాంబార్ సాంబార్ అంటున్నానేమో. మీరు ఫినిష్ చేయండి, మీకు కావాల్సిన రకాల టేస్ట్ కూడా, రెడ్ కూడా వేసాను, గ్రీన్ వేసాను, ఎల్లో వేసాను. మీకు ఏమైనా కలుగుతానండి, మా వాళ్ళకి ఇంక చెప్పండి, ఇంకా మంచి బిజీగా ఉన్నారు కదా, ఇంకా మీరు బిజీలో ఉన్నారు కాబట్టి. సాహస్ చెప్పే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇదేంటి ఈరోజు వీడియో, చాలా హ్యాపీగా అనిపించింది. వాడి మటుకి చాలా ఫాస్ట్గా తింటున్నాడు, వాడికి నచ్చేసింది. కాల్చిన సేపు తొందర పెట్టేశాడనమాట మా సహర్ష అయితేని. మా చెర్రీ ఏమో ఇసురుతూనే ఉన్నాడు వీడు. మా హారిక వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశాను. వాళ్ళు హ్యాపీగా తింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో ఇది, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సమ్మర్లో మీరు మీ ఫ్యామిలీతో రిలేటివ్స్ తోటి ఎలా ఉన్నారని నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజుకి ఇదేనండి, బాయ్ అండి.